OnePlus ప్యాడ్ గో. OnePlus లేటెస్ట్ లాంచ్ చేసిన బడ్జెట్ ట్యాబ్లెట్. అసలు ఈ ట్యాబ్లెట్ ఎలా ఉంది, ఇందులో స్పెక్స్ ఏంటి, ఈ ట్యాబ్లెట్ వచ్చిన ఫుల్ డీటెయిల్స్, అండ్ ఫైనల్గా ఈ ట్యాబ్లెట్ని కొనొచ్చా లేదా ఈ బడ్జెట్లో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మీరు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని క్లిక్ చేసి లైక్ చేయండి, మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం బాక్స్ కనెక్ట్ చేసుకుంటే ఫస్ట్ బాక్స్లో ట్యాబ్లెట్ ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్ ఉంటాయి, ఛార్జర్ కేబుల్ ఉంటుంది, అండ్ 33 అవర్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాబ్లెట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కొంచెం మెటల్ బాడీతో వస్తుంది, కొంచెం గ్లాస్ ఫినిష్తో వస్తుంది. కెమెరా మోడల్ దగ్గర మనకి గ్లాస్ ఫినిష్ ఉంటుంది, మిగతా అంతా మనకి మెటల్ బాడీతో వస్తుంది. కర్వ్డ్ యాంగిల్స్తో వస్తాయి. 539 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. 4 స్పేస్ ఉంటాయి ఈ ట్యాబ్లెట్లో, మనకి క్వార్ట్ స్పేస్ అయితే ఉంటాయి. అండ్ ఇది డాల్ బ్యాటర్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 11.35 ఇంచెస్, 90 హెర్ట్స్, 2.4K IPS ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్స్ చాలా వైబ్రెంట్ అయితే ఉన్నాయి. కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో హెచ్డిఆర్ సపోర్ట్ లేదు, అండ్ మనకి ఓన్లీ 400 నిమిషస్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, పీక్ బ్రైట్నెస్. సో మీరు సన్లైట్లో తీసుకెళ్తే ఈ ప్యాడ్ కొంచెం కనిపించకపోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 8000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 ఫాస్ట్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ ఉపయోగించి మీరు ప్యాడ్ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2 అవర్స్ టైం పడుతుంది. ఇందులో మెయిన్గా మాట్లాడవలసింది ఇందులో ప్రాసెసర్. ఇందులో మనకి మీటెక్ హీరో G99 ప్రాసెసర్ ఇచ్చేసారు. ఇది ఒక 4G ప్రాసెసర్, 5G ప్రాసెసర్ అయితే కాదు. సో ఇది ప్యాడ్ కూడా 4G ప్యాడే, 5G ప్యాడ్ అయితే కాదు. ఇందులో 8GB LPDDR4X RAM ఉంటుంది, 128GB US 2.2 స్టోరేజ్ ఉంటుంది, అండ్ 13,000 ఆక్సిజన్ వయసులో వస్తుంది, 4.2 lakh యాంటీ స్కోర్ చేస్తుంది. సో మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు, మరీ ఎక్స్ట్రీమ్ కాదు, మరీ లో కాదు, యావరేజ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ట్యాబ్లెట్ కాబట్టి మీరు మల్టిపుల్ ట్యాబ్స్ని ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు, అండ్ OnePlus మొబైల్ యూజ్ చేసి మీరు స్క్రీన్ మిర్రింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ OnePlus ఫోన్ని మీరు ట్యాబ్లెట్లో లైవ్గా చూసుకోవచ్చు. అండ్ ఇందులో ఒక మైనస్ పాయింట్ అంటే ఎటువంటి పెన్సిల్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు అఫీషియల్గా OnePlus వాళ్ళు. OnePlus పెన్సిల్ ఉంది కానీ ఆ సపోర్ట్ అయితే ప్యాడ్లో అయితే లేదు. మీరు థర్డ్ పార్టీ పెన్సిల్ యూజ్ చేయొచ్చు కానీ అది అప్పుడు మార్కెట్ పనిచేయట్లేదు, ఒక మైనస్ పాయింట్ అనుకోవచ్చు ఈ విషయం. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 8 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, పిక్చర్స్ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఎక్కువ మనం ఫోటోస్ తీయం కాబట్టి ఎక్కువ మీడియా మీటింగ్స్ కానీ వాటికి ఉపయోగిస్తాం కాబట్టి వీడియో క్వాలిటీ చాలా బాగుంది. మరీ ఎక్కువ చెప్పలేదు, మరి తక్కువ చెప్పలేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే మ్యాక్సిమం 1080p వీడియోస్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఈ కెమెరా ఉపయోగించి. అండ్ ఫైనల్గా మాట్లాడవలసింది ప్రైస్ గురించి. ఇది మన 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, ఒకటి వైఫై వేరియంట్, ఇంకోటి సిమ్ వేరియంట్, అదే LTE వేరియంట్. వైఫై వేరియంట్ మనకి 8GB ర్యామ్, 128GB వచ్చేసి మనకి 20,000 దగ్గర అయితే ఉంది. మీరు కానీ బ్యాంక్ డిస్కౌంట్స్ యూజ్ చేస్తే మనకి 18,000 వస్తుంది. అదే సిమ్ వేరియంట్ చూసుకుంటే 22,000 అయితే ఉంది, బ్యాంక్ డిస్కౌంట్స్ యూజ్ చేస్తే మనకి 20,000 వస్తుంది. సో 20,000 దీన్ని కొనొచ్చా అంటే నా సజెషన్ కొనద్దు, స్ట్రైట్ అవే ఆన్సర్, దీని మీద పర్చేస్ చేయొద్దు. దీనికంటే బెటర్ ఆప్షన్ మనకి 25,000 షామీ ప్యాడ్ 6 అయితే ఉంది, అది మనకి దీనికంటే చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. లేదు మాకు ఇదే ప్రాసెస్ మంచి ట్యాబ్లెట్ కావాలంటే మనకి 15,000 మనకి రెడ్మీ ప్యాడ్ అయితే ఉంది. సో అందులో సేమ్ ప్రాసెస్ ఉంటుంది, సేమ్ డిస్ప్లే ఉంటుంది, అండ్ ర్యామ్ 4GB ఉంటుంది అందులో. కానీ మనకి 8GB ర్యామ్ ఇచ్చారు, కానీ అయినా కానీ ఎక్కువ ట్యాబ్స్ యూజ్ చేస్తే మీరు ల్యాగ్ అయితే అవుతుంది, ఫ్రేమ్ ల్యాగ్ మీరు చూడొచ్చు ఈ డిస్ప్లేలో. సో ఫైనల్ చెప్పాలంటే మీకు OnePlus నుంచి మాకు ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, లేదు మాకు బెటర్ ఆప్షన్ కావాలంటే మాత్రం షామి ప్యాడ్ 6 అయితే ట్రై చేయండి, లేదు మాకు బడ్జెట్లో కావాలంటే మాత్రం రెడ్మీ ప్యాడ్ ట్రై చేయండి. కానీ ఈ ట్యాబ్లెట్ మీరు కొనడానికి ట్రై చేయొద్దు, కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, స్పెక్స్ కొంచెం తక్కువ అయితే ఉన్నాయి, నాకు అది అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ఇచ్చేయండి, ఇది మనకు వర్తా కాదని కింద కామెంట్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.